మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జూలకంట బ్రహ్మారెడ్డి గారు పార్టీ నియమించింది. జూలకంట బ్రహ్మారెడ్డి గారు ఇంట్లో ఉన్నాం. నమస్కారం బ్రహ్మారెడ్డి గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? పోరాడుతున్నాం. మీ తండ్రి గారు జూలకంట నాగిరెడ్డి గారు ఇండిపెండెంట్గా గెలిచారు, తర్వాత పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మీ తల్లిగారు దుర్గమ్మ గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు. మీరు చాలా కాలం యాక్టివ్ పాలిటిక్స్లో ఉండి గత కొంతకాలం దూరంగా ఉన్నారు, మళ్ళీ మీరు రీయాక్టివ్ అవటానికి దోహదపడ్డ అంశాలు ఏంటి? ఇందులో మేజర్గా ప్రజల కోరిక. మాచర్ల నియోజకవర్గ ప్రజలందరూ, తెలుగు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని, బ్రహ్మారెడ్డిని మాకు ఇన్ఛార్జ్గా అభ్యర్థిగా మాకు ఇవ్వండి అని అడిగిన దాని మీద బాబు గారు తన సర్వేలు తను నిర్వహించుకొని అప్పుడు నన్ను అభ్యర్థిగా ఒప్పించడం జరిగింది. మీ ఎంట్రీ అప్పుడు ఒక కోలాహలంగా రాష్ట్ర వ్యాప్తంగా టీవీ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ ఒక ఉప్పినలాగా బాగా వైరల్ అయింది ఆనాటి మీ ఎంట్రీ. అంత దానికి కారణం ఏంటి? ఒక అణిచివేత. ఎప్పుడు కూడా ఒక స్ప్రింగ్ మీద మనం బరువు పెడితే దాన్ని తీయగానే అది అణిచివేసిన దానికన్నా యాక్చువల్ పొజిషన్ ఎక్కువగా మళ్ళీ ఇదవుతుంది. అంటే అణిచివేతకు గురైన ప్రజలు మాకు మమ్మల్ని ఆదుకోవటానికో, మా పక్షాన పోరాటం చేయటానికో ఒక నాయకుడు వచ్చాడు అనే ఒక ఫీలింగ్ తోటి వాళ్ళు ఒక ఉప్పెన్లాగా బయటకు వచ్చారు. ఆ రోజు వరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక 500 మంది కూడా ఏ నియోజకవర్గంలో కూడా రోడ్డెక్కే పరిస్థితి లేదు. ఒకటి, తెలుగుదేశం పార్టీ ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ కేవలం 23 సీట్లకు పరిమితం కావటం అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక రకమైన సుప్త చేతనావస్థలోకి వెళ్ళిపోయారు కేటర్. మాచర్ల నియోజకవర్గ ప్రజలు ఒక రకంగా ఏమంటారంటే ఒక ఉత్తేజాన్ని ఇచ్చారు రాష్ట్ర ప్రజలకి. అప్పటి వరకు ఎక్కడా ఇంతమంది రోడ్డు ఎక్కిన దాఖల లేదు. మెల్లిగా పార్టీ ఓకే, ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని మెల్లిగా అక్కడ మెల్లిగా మెల్లిగా ఇంత 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 మూవ్ అయిపోయింది. ఒకటి, బ్రహ్మారెడ్డి కుటుంబం మీద ఒక నమ్మకం, ఒకటి వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానాలు, మూడవది తెలుగుదేశం పార్టీ పట్ల ప్రేమ. ఈ మూడు కలిస్తేనే ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో పార్టీ. కేవలం బ్రహ్మారెడ్డి గొప్పగా నాదే అని అనుకోవటం కూడా అవివేకం. రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతి, పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యం, పర్టికులర్గా ఈ మాచర్ల నియోజకవర్గంకి వచ్చేటప్పటికి బీహార్ను దాటిపోయి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల రాజ్యంలాగా మీ స్వగ్రామానికి కోతవేడు దూరంలో ఉన్న చంద్రయ్య, తోట చంద్రయ్యని గొంతు కొయ్యటం, దాన్ని వీడియో తీయటం, అటువంటి అమానవీయ సంఘటనలు ఎందుకు మీ ఎంట్రీలో మీరు పునఃప్రవేశం ఇచ్చిన తర్వాత ఎందుకు అట్లాంటి పరిస్థితి జరిగింది? ఆ నేపథ్యం ఏంటి అసలు? అది వాళ్ళు నిస్సిగ్గుగా మాట్లాడతారు వైసీపీ నాయకులు. హత్యలు చేసింది వాళ్ళు. ఈ ప్రాంతంలో అలజడులు, దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తుంది వాళ్ళు. మేము ఓన్లీ డిఫెన్సివ్ మోడ్లోనే ఉన్నాం. అలాంటిది బ్రహ్మారెడ్డి వచ్చాడు ఈ ప్రాంతంలో, శాంతి భద్రతలు భంగం కలిగించాడు, హత్య అరాజకాలు పెరిగిపోయినాయి, హత్యలేం వాళ్ళు చేస్తారు, మేము రావటం మూలంగా పెరిగిపోయిందని అంటాడు. అంటే ప్రశ్నిస్తున్నారు కాబట్టి, బ్రహ్మారెడ్డి వచ్చాక ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళని అణిచివేయటం కోసం నువ్వు ఎన్నుకున్న విధానం ఈ హింసా మార్గం.
అది పోలీసుల ద్వారా కానీ నీ అనుచరుల ద్వారా కానీ వాళ్ళని అణిచివేసే కార్యక్రమాలు చేపట్టాడు. ఉదాహరణ తోట చంద్రయ్య గ్రామంలో 17 బాధిత కుటుంబాలని వాళ్లే నిందితుల కింద ఊరు అప్రకటిత బహిష్కరణ, ఎటువంటి కోర్టు ఆర్డర్ లేకుండా ఆ కుటుంబాలకు ఎటువంటి డాక్యుమెంటు మీరు ఊళ్ళోకి రావడానికి వీలు లేదని అప్రకటిత బహిష్కరణకి గురి చేసి ఆ కుటుంబాలు ఇప్పుడు బయట ఉన్నాయి. మేము ఆ ఊరు నుంచే వెళ్ళి వస్తున్నాం. ఇప్పటివరకు బహుశా ఏ ప్రెస్ రిపోర్టర్స్ కూడా ఆ ఊరికి వెళ్ళాలి, వెళ్ళనివట్ల వాస్తవానికి మేము వెళ్ళొచ్చాము. అట్లాంటి పరిస్థితిని ఉన్నప్పుడు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫెయిర్ ఎలక్షన్ జరిగిద్దని మీరు నమ్ముతున్నారు? కొంతవరకు కష్టమే కానీ పూర్తిగా వాళ్ళు అనుకున్న విధంగా జరగదని భావిస్తున్నాను. ఇప్పుడు వ్యవస్థలో మేము కోర్టులని, ఎలక్షన్ కమిషన్ని, అట్లాగే పోలీసులకు కూడా ఫైనల్గా ఈరోజు కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నేను రిప్రజెంట్ చేయబోతున్నాను. న్యాయం ఇలా పోలీస్ స్థాయిలో జరగకపోతే మేము కోర్టులను ఆశ్రయిస్తాం. అక్కడి నుంచైనా మేము న్యాయం జరిపించి వాళ్ళని గ్రామాల్లో ప్రవేశపెడతామని చెప్పి భావిస్తున్నాను. చంద్రయ్య లాంటి బాధిత కుటుంబాలకి జులకంటి బ్రహ్మారెడ్డి లేదా మీ పార్టీ అధినేత చంద్రబాబు ఏ రకమైన భరోసా కల్పిస్తున్నారు? పోయిన ప్రాణాన్ని ఎవరం తిరిగి తీసుకురాలే. వైసీపీ ఉన్మాదానికి బలైన వ్యక్తి చంద్రయ్య. ఆయన కుటుంబం ఒక చిన్న రైతు కుటుంబం. పార్టీ మీద ప్రేమతో తన స్వస్థలంలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద అనేక కట్టుకథలు, ఏదో రైల్వే దొంగని అదని ఇదని ఏవో పుట్టించారు. చంద్రయ్య సౌమ్యుడు కేవలం పార్టీ పిచ్చి. తన కొడుకు కళ్ళ ముందే గొంతు కోసారంట కదా, కోసారు. అతను ఏడుస్తూ ఆ నిమిషం నాకు ఫోన్ చేశాడు, మా అమ్మ నాయన చంపేశారు అని. చంద్రయ్య తోట చంద్రయ్య కుమారుడు, కుమారుడు పొద్దున్నే ఆ రోజు ముక్కోటి ఏకాదశి భోగి కూడా అనుకుంటాను. ఆ సీన్లోంచి నాకు ఫోన్ చేశాడు. అంటే అతను ఉండగా అతని చేతులు ఆ కుర్రోడి చేతులు పట్టుకొని కుర్రోడి సాక్షిగా, సాక్షిగా ఎలా చూడొచ్చు దీన్ని? అసలు ఈ టైప్ ఆఫ్ వికృత క్రూరత్వాన్ని ఎలా వర్ణించాలి? ఈ పిన్నెల్లి బ్రదర్స్ నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఇంతకన్నా మంచి వ్యాపారం లేదు రాజకీయాల కన్నా. సో ఎట్లా అయినా సరే అధికారం కోసం ఏది చేసైనా వాళ్ళ సంపదని పెంచుకోవటానికి రాజకీయాలను ఒక వ్యాపారంగా పెంచుకున్నారు. ప్రజాసేవ అనేది వాళ్ళకి ఎక్కడా కూడా ఏ కోణంలో కూడా ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో కాదు, కేవలం రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకొని వేలాది కోట్లు సంపాదించారు. కాబట్టి దానికోసం ఎవరు అడ్డొచ్చినా ఏదైనా చేయాలనేది వాళ్ళ నిర్ణయం, అందులో భాగంగానే చేశారు. కాకపోతే పెద్ద పెద్ద నియంతలనే ప్రజలు తలుచుకున్నప్పుడు ఆ నియంతలే హీరోలే జీరోలు అయిపోతారు. అలాంటిదే మళ్ళీ మా చెల్లెల నియోజకవర్గంలో జరగబోతా ఉంది. మీరు చెప్పినట్టు మీ ప్రత్యర్థులు పిన్నెల్లి బ్రదర్స్ ధనరాశులు పోగేశారు, మరి జోలకంటి ఆ స్థాయితో తూగే పరిస్థితి లేదు, అన్ని డబ్బు మూటలు లేవు గత చరిత్రలో, కొన్ని కూడా లేవు. మీ తండ్రి గారు మీ తాతగారి టైంలో మీరు ధనవంతులే, కానీ అనివార్య కారణాలను మీకు మీ దగ్గర డబ్బులు లేవనేది, మరి ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ ఎలక్షన్ని? ఎలక్షన్ అంటే చాలా కాస్ట్లీ కదా. మొన్ననే మనం రీసెంట్గా తెలంగాణ ఎన్నికలు చూసాం. ఏమైంది, కేసీఆర్కి డబ్బులు లేక ఓడిపోయాడా? డబ్బులు పెట్టలేక ఓడిపోయాడా? ప్రజా ఆగ్రహం ముందు, ఎమోషన్స్ ముందు ఏవి నిలబడవండి. పాలిటిక్స్ అంటేనే ఒక ఎమోషన్స్. ఆ నాయకుడు బ్రహ్మారెడ్డి ఈ వీళ్ళందరికీ ఏం చేస్తాడని వాళ్ళు చేస్తారు, ఒక మానసికమైన ఫీలింగ్.
ఈ డబ్బు ఇవన్నీ దాని ముందు నిలబడవండి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు స్వేచ్ఛగా బతకాలి. ప్రతి నిమిషం భయపడుతూ అభద్రతాభావంతో ఇక్కడ బతకడానికి ఇష్టపడాలి. దానికి కారణమైన ఈ పిన్నెల్లి బ్రదర్స్ని ఓడించాలని చెప్పేసి ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు. కొంతమంది బయటపడవచ్చు, కొంతమంది భయంతో ఇంకా భయం వేడక లోపల అంతర్గతంగా పనిచేయచ్చు. నిర్ణయం అయితే ప్రజల మనసుల్లో ఈ పిన్నెల్లి బ్రదర్స్ని ఓడించాలనే నిర్ణయం అయితే జరిగిపోయింది. మాచర్లతో పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? అభివృద్ధికి ఓటు వేయాలి, మన భవిష్యత్తుకు ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీ కోసం. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ ప్రజా జీవితాలని మార్చడానికి అనేక సంస్కరణ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి అనేక చర్యలు తీసుకోండి. సమాజం పట్ల ఎవరొచ్చినా ఏదో తాత్కాలికమైన బిస్కెట్స్ వేసి జరగని ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి మరి రిజర్వేషన్లు కల్పించడం, ఆ రోజు పటేల్ పట్వారీ వ్యవస్థ లాంటి బలమైన వ్యవస్థను కూడా ఢీకొని పేదల పక్షాన నిలబడటం అనేది ఆ రోజు చాలా సాహసోపేతమైన వ్యవస్థలని పట్వేల్ పట్వారీ చేతుల్లో తెలంగాణ రాజకీయం అంతా ఉంటే వాళ్ళని తీసేయటం అనేది ఇతరులకు సాధ్యమేనా? అంతేకాదు ఆడబిడ్డలకి ఆస్తిలో హక్కు ఇచ్చారు, ఆడబిడ్డలకి ఉద్యోగ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఇలాంటివన్నీ సమాజంని బాగు చేయాలి, సమాజంలో సమాజాన్ని స్థాపించాలనే ఆలోచన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అడుక్కునేవాడు అడుక్కునేవాళ్ళలాగా ఉండాలి అనే ఆలోచన చేయలేదు. నేను ఒకటే ఉదాహరణ చెప్తాను, బాబు గారితో కూడా నేను మాట్లాడాను. ఆయన ఏం ఆలోచిస్తాడు, ఒక ట్రాక్టర్ కొనిపెడదాం, ఒక కారు కొనిపెడదాం, ఒక ఆటో కొనిపెడతాం, దాని మీద అతను స్వయంగా బతుకుతాడు, అతని కుటుంబాన్ని పిల్లల్ని చదివించుకుంటాడు అని ఒక ఆలోచన. ఇంకా ఇన్నోవా లాంటి పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఇచ్చారు కార్పొరేషన్ల ద్వారా. అంటే ఒక 20 లక్షల్లో 25 లక్షల్లో వెహికల్ ఒక అతనికి ఇచ్చి అతన్ని బతికిస్తే అతని కుటుంబం ఒక దారి పడుతుందని మళ్ళీ ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా అతని కాళ్ళ మీద అతను నిలబడతాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఆ 20 లక్షలను 25 లక్షలను 200 మందికో 250 మందికో మనిషికి 10,000 చొప్పున విసిరేస్తాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 220 పైగా ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొని వచ్చి ఈ అందని ద్రాక్ష పండు లాంటి ఇంజనీరింగ్ విద్యని అన్ని వర్గాలకి చేరువ చేశాడు. దాని ఫలితంగా బిడ్డలు చదువుకున్నారు, ఉద్యోగాలు దేశ విదేశాల్లో సంపాదించుకొని కుటుంబాలని నిలబెట్టుకుంటూ మరి భవిష్యత్తుకి బాటలు వేసుకున్నారు. మీ పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళిందా? అందులో సూపర్ సిక్స్ తీసుకుపోవటంలో కొంచెం అంటే మేము రెండు విధాలుగా చేసాం. మొట్టమొదట బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇవే పథకాలు తీసుకెళ్ళాం. ఇప్పుడు సూపర్ సిక్స్తో పాటు మళ్ళీ క్యాంపెయిన్ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలు చాలా మనం చెప్పే పనిలేదు. ఈరోజు ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఇంత డెవలప్ అయిన తర్వాత ప్రతిదీ ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏం చేస్తారు అనేది వాళ్ళు అవగాహన చేసుకుంటూనే ఉన్నారు. కొంచెం కష్టమైందే అయినప్పటికీ కూడా బాబు గారు మేము అడిగినప్పుడు కూడా స్థిర చిత్తంతో చెప్పింది ఏంటంటే ఈ ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీలని వీటన్నిటినీ అరికట్టి అమరావతి రాజధానిగా మనం సంపదను పెంచితే సాధ్యం అవుతుంది, ఇది మీరెవరు అధైర్యపడద్దు, మనం ఖచ్చితంగా ఈ సూపర్ సిక్స్ ఇవ్వబోతున్నామని చెప్పేసి మాకు ధైర్యం చెప్పారు బాబు గారు. మా మనసులో కూడా
ఇన్ని వాగ్దానాలు చేస్తున్నాం, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు వల్ల అవుతాయని అన్నాడు. మేము అడిగినప్పుడు బాబు గారు ఇచ్చిన మాకు సమాధానం ఏంటంటే ఈ విధంగా చెప్పారు. కాబట్టి మాకు పూర్తి బాధ్యత ఉంది, మరి మాకు పూర్తి భరోసా ఉంది మా బాబుగారి మాటల మీద. ఎందుకంటే చెప్పింది ఏ విధంగా చేయాలి, అనాలోచితంగా అయితే మాత్రం ఆయన ఇవన్నీ ప్రకటించలేదని మేము భావిస్తున్నాం. సోషల్ మీడియాలో టీడీపీ కంటే వైసీపీదే పై చేయిగా ఉంటూ వస్తుంది. వాళ్ళకి అదనంగా వాలంటీర్ వ్యవస్థ ఉంది, కొన్ని లక్షల మంది. చంద్రబాబు వస్తే మీ పెన్షన్ అయిపోద్ది, ఈ పథకాలన్నీ ఆగిపోతాయి అనేది వాళ్ళ ప్రచారం డోర్ టు డోర్ ఇప్పటికే మూత మోగిస్తున్నారు. మీరు దాన్ని తిప్పికొట్టే వ్యూహం, ఆ పరిస్థితి తెలుగుదేశానికి ఆ మెకానిజం ఉందంటారా? ప్రజలకు తెలుసు, అంగడికి వెళ్ళే అమ్మకు తెలుసు, 500 చూస్తే తీసుకెళ్తే అరచేతిలో సరుకులు పెట్టుకొని వస్తుంది. గ్యాస్ సిలిండర్ కొనే చెల్లెమ్మకు తెలుసు కదా, గ్యాస్ సిలిండర్ ఆ రోజు ఎంత కొన్నాం ఈరోజు ఎంత. కరెంటు బిల్లు కట్టేటప్పుడు ఆ ఇంటి ఇల్లాలకు తెలియదా, ఆ రోజు ఎంత కరెంటు బిల్లు కట్టాము ఈరోజు ఎంత వెళ్ళాం. బస్సు ఎక్కే వాళ్ళకి తెలియదు ఆ రోజు ఎంత బస్ ఛార్జీ అనేది. ఇవన్నీ కూడా ఎవరు ఎన్ని చెప్పుకున్నా ప్రజలు అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో మేము ఎన్ని బాధలు పడ్డాం అనేది ప్రజలకు తెలుసు, ఎన్ని వడ్డన్లకు గురైనాం అనేది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం కులం మతం ప్రాంతం ఏది చూడాల, అందరికీ వడ్డించి పెట్టాడు. మీరు చెప్పండి, ఈయన పరిపాలనలో వడ్డింపుకు గరిబు కానీ వర్గం ఏదన్నా ఉందా? అందరికీ పెంచాడు కదా నిత్యావసర వస్తువులు, అందరికీ కరెంటు బిల్లులు, అందరికీ ఆర్టీసీ బస్సులు, అందరికీ ఇసుక ధరలు, అందరికీ మద్యం ధరలు అన్నీ పెంచాడు కదా. అక్కడ గొప్ప సామాజిక న్యాయాన్ని పాటించాడు. జగన్ బాధితుల్లో అత్యధికులు ముందు వరుసలో ఉంది రెడ్డి కమ్యూనిటీ అని. అసలు ఒకళ్ళు కాదు సార్, నేను అనేది ఏంటంటే అసలు అతను ఎవరిని వదిలిపెట్టాడు, వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు, ఎవరికి మేలు చేశాడు చెప్పండి. నేను అదే అడుగుతాను ప్రతి మీటింగ్లో కూడా. నేను యువజన శ్రామిక రైతు పార్టీ అని పార్టీలో నువ్వు పెట్టుకున్నా కానీ ఏ వర్గాన్ని ఉద్ధరించావో చెప్పు. ఈ ఫలానా వర్గాన్ని నా వలన యువత బాగుపడింది, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం, లేదా కార్మికులకి ఇవన్నీ తీసుకొచ్చాం, లేదా రైతుల్ని ఏ విధంగా ఆదుకున్నాం. సున్నా వడ్డీ లేదు, బంగారం మీద రుణం లేదు, కేవలం 6,000, 7,000 రూపాయలు 7,500 రూపాయలు నువ్వు ఇచ్చి విత్తనాలు రేట్లు కల్తీ విత్తనాలు మెన్యూర్ రేటు పెరిగిపోయింది, పెస్టిసైడ్స్ రేట్స్ పెరిగిపోయినాయి, అన్నీ పెరిగి 7,000 ఇచ్చి నువ్వు చేతులు దులుపుకున్నావు రైతులు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,500 నువ్వు ఇచ్చి 6,000 నువ్వు 7,500 కదా ఇస్తుంది, మిగతా అన్నీ సున్నా వడ్డీ సున్నా చుట్టావు కదా. ఇంకా రైతులకు నువ్వు ప్రత్యేకంగా చేసింది ఏంటి? యువతకు లేదు, రైతులకు లేదు, కార్మికులకు లేదు, ఉద్యోగస్తులు పాపం ఎగిరెగిరి పడ్డారు జగనన్న వస్తాడని. సిపిఎస్ వెంటనే రద్దు చేస్తానన్నాడు, ప్రతి ఉద్యోగికి ఇళ్ల స్థలం ఇస్తానని పాపం వాళ్ళ దాని గురించి అడిగే సాహసం కూడా చేయటల్లా. మరి ఉన్ని బట్టలు కాదు ఉన్న బట్టలు ఊడగొట్టాడు. ఇది రాష్ట్రంలో అన్ని వర్గాల్ని మోసం చేసిన వ్యక్తి. ఏ ముఖ్యమంత్రి అయినా దేశంలో ఏదో ఒక వర్గాన్ని సంతృప్తిపరుస్తాడు. అన్ని వర్గాల్ని దోచిన వ్యక్తి, మరి అన్ని వర్గాల నడ్డి విరిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఈయన మరొకసారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి ఇప్పటికే గోరీ దొవ్వాడు, చుట్టూ గోడలు కట్టాడు, ఇంకా లోపల పడేసి పూర్తి చేయటం జరుగుతుంది. ఒక్క వర్గాన్ని చెప్పమనండి. దౌర్భాగ్యం, ప్రజలు ఒక్క అవకాశం ఏమంటే మనది పోయేది ఏముందిలే అనుకున్నారు, మన భవిష్యత్తు పోతుందేమో అని ఆలోచించాల, ఓటే కదా అనుకున్నారు. ఓటుకి ఓటు ఇంత చేటు తెస్తుందని ప్రజలు అనుకోవాల. ఆ ఒక్క ఓటే ఈరోజు ఈ ప్రజల భవిష్యత్తును నాశనం చేసింది. మాచర్ల దుర్గాన్ని జూలకంటి కైవసం చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఈ ప్రాంత ప్రజల
కళ్ళల్లో ఆనందం చూడాలి. ఎందుకంటే నాగార్జున సాగర్ నీళ్లు మా పొలాల్లో పారాలి. దానికోసం విపక్ష పాత్ర అయినా పోషించడానికి నేను సిద్ధం. అంత అవసరం లేదు. మా బాబు గారు కానీ, అలాగే మాకు కృష్ణదేవరాయలు గారు కూడా సౌమ్యుడు, అభివృద్ధే ఆకాంక్షిస్తూ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, ఆయన కూడా అండగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో సాగునీరు, త్రాగునీరు, మెరుగైన వైద్యం, విద్య, వీటిని ప్రాథమికంగా అవసరాలుగా మేము తీసుకొని ఆ తర్వాత ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాలు ఉన్నాయి, అలాగే జలవనరులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీలైన పరిశ్రమలను ప్రోత్సహించి ఎంతో కొంతమందికి మేము కానీ మేలు చేయగలిగితే మా జీవితం ధన్యమైనట్టు భావిస్తున్నాం. పల్నాడు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, పల్నాడు ప్రజలు ప్రశాంత జీవనంలోకి అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.